మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వయసులో చిన్న పెద్ద అనే తేడాలు లేకుండా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా మగ మృగాలు ఏమాత్రం భయపడడం లేదు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 6 ఏళ్ల చిన్న పాప ఉదయం ఇంటి నుండి ఆడుకుంటుండగా ప్రక్కింటిలో నివాసం ఉండే చిన్నయ్య అనే 65 ఏళ్ల వృద్ధుడు తినుబండరాలు ఇస్తా అంటూ ఇంటిలోకి రమ్మని పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 18/5 అంటే మే 18 నాయుడుపేటలో చంద్రబాబు కాలనీలో ఒక 7 ఏళ్ల అమ్మాయి మీద సుమారు 65 సంవత్సరాల వ్యక్తి రేప్ చేయడం జరిగింది. ఈ విషయమై మన నాయుడుపేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసినాం. రిజిస్టర్ చేసిన తర్వాత అమ్మాయి 7 ఏళ్ల అమ్మాయి మీద కేసు రేప్ చేయడం వల్ల పోక్సో చట్టం కింద కేసు రిజిస్టర్ చేసి తిరుపతి ఎస్పీ గారు దిశా డిఎస్పీ నేను తిరుపతి దిశా డిఎస్పీ నాకు ఇన్వెస్టిగేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. అందులో భాగంగా ఈరోజు నాయుడుపేటకు వచ్చి ఆ అమ్మాయి విక్టిమ్ గర్ల్ని తర్వాత సీన్ ఆఫ్ ఆఫెన్స్ ప్లస్ అక్కడ సీన్లో ఉన్న ఈ కేసు సంబంధించి విక్టిమ్స్ అందరినీ కూడా విచారించడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఆ చంద్రబాబు నాయుడు కాలనీలో ఉండే వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కండక్ట్ చేయడం, తర్వాత ఈ దిశ యాప్ గురించి ఆ దిశ యాప్ ఇంపార్టెన్స్, అక్కడ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఇమ్మీడియట్గా పోలీసు ఏదైనా కూడా వాళ్ళు ఒక ఆపద స్థలంలో ఉంటే ఒక 2-3 మినిట్స్ లోపలే పోలీసు వాళ్ళ దగ్గరికి వస్తారని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసే విధంగా కూడా వాళ్ళకందరూ కూడా ఇన్ఫర్మేషన్ కూడా జరిగింది.